వెల్కమ్ టు రాజనీతి. బీఆర్ఎస్ నాయకుడు కల్వకుంట్ల తారక రామారావు గారు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రంగా ధ్వజమెత్తారు. పనిలో పనిగా అంటే ఆయన కాంగ్రెస్ పార్టీ ఆయన ఎమ్మెల్యేలందరం లాగేసుకుంటుందని ఆయన ఢిల్లీ వెళ్ళి అక్కడ కాంగ్రెస్ని విమర్శించారు. పనిలో పనిగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవటం, తన మిత్రుడైన జగన్ ఓడిపోవటం మీద ఆశ్చర్యం ప్రకటించాడు. తమ కుటుంబానికి ఆత్మీయ మిత్రుడైన జగన్మోహన్ రెడ్డి మీద తెగ సానుభూతి కురిపించారు. పేదలకు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ఇచ్చినా కూడా జగన్ ఓడిపోవటం ఆశ్చర్యం కలిగిస్తోందని ఆయన అన్నారు. అయితే 11 సీట్లకే పరిమితమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి 40% ఓట్లు సాధించడం మామూలు విషయం కాదని ఆయన మెచ్చుకున్నారు కూడా. మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి 40% ఓట్లు రావడాన్ని చాలా గొప్పగా చెప్పాడు ఆయన. కానీ జగన్కు వ్యతిరేకంగా ఉన్న కూటమికి 56% ఓట్లు వచ్చినాయి. అంటే 16% ఓట్ల తేడా ఉంది జగన్కి కూటమికి. కూటమికి వైసీపీకి మధ్య ఉన్న ఓట్ల తేడా 50 లక్షలకు పైనే ఉంది. ఓన్లీ తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలైన ఓట్ల మధ్య వ్యత్యాసం కూడా 30 లక్షల పైనే ఉంది. ఇంత భారీగా ఓట్ల తేడా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ ఎన్నికల్లోనూ లేదు. కానీ ఈయన మాత్రం 40% తెచ్చుకున్నాడు, చాలా గొప్ప విషయం అని చెప్పాడు. బీజేపీకి 6 లోక్సభ సీట్లు ఇవ్వడం మూలంగా వైసీపీ 4 లోక్సభ సీట్లు గెలుచుకొని పరువు దక్కించుకుంది. లేదంటే అసెంబ్లీలో 11 తెచ్చుకొని పరువు పోగొట్టుకున్నట్టు లోక్సభ సీట్లలో కూడా పరువు పోయేది. తిరుపతి, రాజంపేట, అరకు సీట్లలో జనసేన, తెలుగుదేశం పోటీ చేస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సీటుకి పరిమితమై ఉండేది, ఒక కడపలోనే గెలిచుండేదేమో. బహుశా వైసీపీ పరిస్థితి ఇంత ఘోరంగా ఉంటే పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేస్తుంటే ఫలితాలు ఈ రకంగా ఉండేవి కాదు అంటున్నాడు ఆయన కేటీఆర్. అంటే జగన్మోహన్ రెడ్డి గెలిచి ఉండేవాడని ఆయన కవి హృదయం అనుకుంటా. ఇంకా ఆయన ఏమంటారంటే ఏపీలో జగన్ను ఓడించేందుకు షర్మిలని ఒక వస్తువులాగా వాడుకున్నారు, ఉపయోగించారు అని చెప్పి అంటారు ఆయన. అంటే ఇండైరెక్ట్గా మరి ఎవరు వాడుకున్నట్టు, చంద్రబాబు నాయుడు వాడుకున్నట్ట షర్మిలని? ఎవరు వాడినట్టు? జగన్ ఓటమికి షర్మిలని వాడారంటే అవసరం ఎవరికి ఉంటుంది? అంటే ఇండైరెక్ట్గా ఆయన చంద్రబాబును విమర్శిస్తున్నాడు అనమాట, చంద్రబాబు షర్మిలను అడ్డం పెట్టుకుని గెలిచాడని. ఇప్పటిదాకా ఆంధ్ర ప్రజలు ఇచ్చిన తీర్పుని జగన్మోహన్ రెడ్డి ఒక్కడే జీర్ణించుకోలేకపోతున్నాడని అనుకున్నాం. కానీ పొరుగునే ఉన్న ఈ తండ్రి కొడుకులు కేసీఆర్, కేటీఆర్లు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. తెలంగాణలో తమకు జరిగిన భంగపాటు కంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పరాజయమే వీళ్ళని ఎక్కువగా బాధిస్తున్నట్టుంది. 2018 ఎన్నికల్లో వీళ్ళ ఓటమి జగన్మోహన్ రెడ్డి ఓటమితో పోల్చుకుంటే అంత ఘోరమైనది కాకపోయినా ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు వీళ్ళని పూర్తిగా తిరస్కరించారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి వలసలు మొదలైనవి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదని కేసీఆర్ ఫలితాలు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన మర్నాటి నుంచి చెప్పడం మొదలుపెట్టాడు. ఎక్కువ కాలం ఉండదు, 6 నెలల్లో కూలిపోతుంది, బీజేపీతో కలిసి నేను స్కెచ్ చేస్తున్నాను అని వాళ్ళ పార్టీ నాయకులకి చెప్తూ ఉన్నాడు. వాళ్ళు పారిపోకుండా వాళ్ళకి భరోసా ఇవ్వడానికి చెప్తున్నారు. ఈ కేసీఆర్ మాటల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం వలసలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. వాళ్ళు మన ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మనం ఎందుకు మడిగట్టు కూర్చోవాలి, చేతులు గట్టు కూర్చోవాలని వాళ్ళ అభిప్రాయం. డజన్కు పైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇప్పటికే పార్టీ ఫిరాయించారు. ఇంకా కొంతమంది చాలామంది లైన్లో ఉన్నారు అంటున్నారు. ఇప్పుడు తండ్రి కొడుకులు గంగ విరలెత్తిపోతున్నారు. 2014, 2018 మధ్యలో వీళ్ళు తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేలను లాగేసుకున్నారు, దాదాపు తెలుగుదేశం పార్టీని ఖాళీ చేశారు. 18 ఎన్నికల తర్వాత ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకొని మల్లు భట్టి విక్రమార్కకు ప్రతిపక్ష హోదా లేకుండా చేశాడు కేసీఆర్. సైకిల్ గుర్తు మీద, హస్తం గుర్తు మీద గెలిచిన వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు. వాళ్ళు ఆ రోజు రాజీనామాలు చేయకుండానే మంత్రి పదవులు తీసుకున్నారు. అప్పుడు వాళ్ళు ఏదైతే చేశారో, వాళ్ళకి వీళ్ళు ఏదైతే చేశారో, ఇప్పుడు అదే కర్మ తిరిగి వచ్చి తండ్రి కొడుకులను ఎడా పెడా కొడతా ఉంది. అధికారంలో ఉన్న 10 ఏళ్ళు విపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేశారు, వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని ప్రలోభాల పాలు చేసి వాళ్ళని లొంగదీసుకొని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించి వేల కోట్లు వెనకేసుకున్న యువరాజు కేటీఆర్కు ఇప్పుడు ఏం చేయాలో దిక్కు తోచట్లేదు. ఇప్పటికే ధనపిశాచిగా పేరొందిన చెల్లెలు కవిత తీహార్ జైల్లో ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసు ఏ క్షణంలో అయినా కేసీఆర్ మెడకు చుట్టుకునే అవకాశాలు ఉన్నాయి. ఆ కేసు కనుక పెట్టారంటే కేసీఆర్ కూడా జైలుకి వెళ్లాల్సిందే. సరిగ్గా 7 ఏళ్ళనాడు ఈ కేసీఆర్ తెలంగాణలో తెలుగుదేశం పార్టీని లేకుండా చేస్తా అని చెప్పి ప్రగల్భాలు పలికాడు. ఇవాళ తెలుగుదేశం పార్టీ అధినేత హైదరాబాద్కు వస్తే జనం బ్రహ్మరథం పట్టారు. కేసీఆర్ ఏమో ఎక్కడో జనానికి దూరంగా ఫామ్ హౌస్లో తొంగున్నాడు.
బీఆర్ఎస్ పార్టీ అస్తిత్వం ఇప్పుడు ప్రమాదంలో ఉంది. రేవంత్ రెడ్డి కానీ బీజేపీ అధిష్టానం కానీ తలుచుకుంటే 10 నిమిషాల్లో ఈ పార్టీ కనుమరుగైపోతుంది. ఏపీలో మిత్రుడికి భంగపాటు, తెలంగాణలో వీళ్ళకి దిక్కుతోచని స్థితి, ఇప్పుడున్న పరిస్థితి అయితే అది. వీళ్ళిద్దరికి అధికారంలో ఉన్నప్పుడు రాజ్యాంగం కానీ ప్రజాస్వామ్యం కానీ గుర్తుకురావు, నియంతల్లాగా పరిపాలిస్తారు. ఇప్పుడు కేటీఆర్ ఢిల్లీకి వెళ్ళి సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని ఈ పార్టీలు ఎమ్మెల్యేలు పార్టీలు ఫిరాయిస్తున్నారు, ఇలాంటి అక్రమ వ్యవహారాలకు అడ్డుకట్ట వేయాలి, రాజ్యాంగాన్ని పరిరక్షించాలని అడుగుతూ ఉన్నాయండి. బీఆర్ఎస్ టికెట్ల మీద గెలిచిన వాళ్ళు రాజీనామాలు చేయకుండా పార్టీలు ఎట్లా మారుతారు, పదవులు ఎట్లా తీసుకుంటారు, దానవ నాగేంద్ర పోటీ ఎట్లా చేస్తాడు లోక్సభకి, ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ కారు గుర్తు మీద గెలిచి హస్తం గుర్తు మీద లోక్సభకి ఎట్లా పోటీ చేస్తాడని ఇంత ఉబ్బడుతున్నాడు. గతంలో వీళ్ళు చేసిన నిర్వాకాలన్నీ మర్చిపోయి ఇప్పుడు పతివ్రతలా మాట్లాడుతున్నాడు. ప్రజలు రేవంత్ రెడ్డిని గెలిపించినప్పటికీ, ఆయన ముఖ్యమంత్రిని చేసినప్పటికీ వీళ్ళు దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన ఏమంటాడు, ప్రతిరోజు జనంలోకి వెళ్ళే కేతిరెడ్డి ధర్మవరంలో ఓడిపోయాడంట, డబ్బు సంచులతో దొరికినోడేమో తెలంగాణలో ముఖ్యమంత్రి అయ్యాడంట. అంటే ఒక రకంగా తెలంగాణ ప్రజలను కూడా తప్పు పడుతున్నాడు, మీరు అట్లాంటి వాడిని ముఖ్యమంత్రిని చేశారని చెప్పి ఇండైరెక్ట్గా విమర్శిస్తున్నాడు. అంటే ఈ రేవంత్ రెడ్డి మీద ఎంత అసూయ ఉందో, ఎంత ద్వేషం ఉందో, ఎంత చులకన భావం ఉందో అర్థం చేసుకోవాలి. కేటీఆర్ ముందు నుంచి కూడా రేవంత్ రెడ్డి గురించి చాలా చులకనగానే మాట్లాడుతూ ఉన్నాడు, ఆ ఫలితమే ఇప్పుడు ఈ ఓటమి అనుకోవాలి. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు అసలు ఎవరిని కొనకుండానే, ఎవరికి తాయిలాలు ఇవ్వకుండానే కేసీఆర్ గ్లామర్ చూసి ఈ ఎమ్మెల్యేలందరూ టీఆర్ఎస్లో చేరారనుకోవాలా? ఈ సబితా ఇంద్రారెడ్డి కావచ్చు, ఈ శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, లేకపోతే ఈ గోపీలు గాంధీలు వీళ్ళందరూ. ఆ రోజు రేవంత్ రెడ్డి ఫోన్లు ట్యాప్ చేసి ఆయన చుట్టూ ఉచ్చు బిగించి ఆయన కేసులో బుక్ చేశారు. అప్పుడే ఫోన్ ట్యాపింగ్ కేసులు పెట్టుంటే ఈ కేసీఆర్ గెలిచిన ఏడాదికి ఆ రోజునే జైలుకి వెళ్ళి ఉండేవాడు. అసలు ఇవాళ డబ్బులు లేకుండా రాజకీయాలు చేసే నాయకుడు ఎవడైనా ఉన్నాడా? పోనీ కేసీఆర్ చేస్తాడా? మొన్నటి ఎన్నికల్లో 100 కోట్లు డంప్ చేశాడు కేసీఆర్. మాది అహంకారం కాదు, మాది ఆత్మవిశ్వాసం అంటున్నాడు కేటీఆర్. అసలు ఈ కేటీఆర్ అహంకారం వల్లే బీఆర్ఎస్ ఓడిపోయిందని జనం అంటున్నారు. రేవంత్ రెడ్డి మీద ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేయటం, చంద్రబాబు అరెస్ట్ సమయంలో అహంకారపూరితమైన ట్వీట్లు పెట్టడం, ఎమ్మెల్యేలతో సొంత పార్టీ ఎమ్మెల్యేలతో కూడా బలుపుగా మాట్లాడటం, అధికారం అంతా కుటుంబంలో కేంద్రీకృతం చేయటం, ఇలాంటి చర్యలన్నీ కూడా తెలంగాణలో బీఆర్ఎస్కి చరమగీతం పాడినాయి. కేటీఆర్ కేవలం హైదరాబాద్లోని కొంతమంది వ్యాపారులకు, కొంతమంది ధనవంతులకు నాయకుడిగా ప్రొజెక్ట్ అయితే రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజానాయకుడిగా ఎమర్జయ్యారు. ఇప్పుడు 2 రాష్ట్రాల్లో జనం గుండు కొట్టి సున్నం పెట్టినా కూడా ఈయనకు, ఈయన మిత్రుడు జగన్కి ఇంకా తత్వం బోధపడటం లేదు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్.